ఒకసారి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే వ్యవసాయానికి అనుసంధానంగా పాడి మీద ఆధారపడేటువంటి జీవితాలకు వెలుగు నింపాలని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని అడగకుండానే అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు అధ్యక్ష విజయ డైరీని ఏ స్థితికి తీసుకెళ్ళారు అంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు కొన్ని వ్యవస్థలు కావచ్చు టోటల్గా దీన్ని వైండ్ అప్ చేయాలన్నటువంటి సంకల్పం వాళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష మీకు తెలియంది కాదు మీరు కూడా మంత్రిగా పనిచేసినటువంటిది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఆధారంగా ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మన దగ్గర ఉత్పత్తులు కూడా బ్రహ్మాండంగా పెరగాలి రెండోది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయం చేయలేనటువంటి వాళ్ళంతా దీని మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రోజు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత తర్వాత నేను తీసుకున్న తర్వాత కూడా ఏ పరిస్థితులున్నా మన అందరికీ తెలుసు అధ్యక్ష బట్ కాలక్రమేణా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ వారు ఇచ్చినటువంటి ధైర్యాన్ని అనుగుణంగా చాలా కష్టపడి ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వచ్చింది అధ్యక్ష ఈరోజు డిమాండ్ ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉంది ఇది నిత్యావసరంగా అవసరమైనటువంటి పాలు కాబట్టి ఈరోజు మన అంగన్వాడీ తీసుకుంటే అధ్యక్ష యూ యుహెచ్టీ పాలు ఇరవై లక్షల వరకు మరి నెలకు అవసరం ఉంటాయి ఇరవై లక్షల లీటర్ల వరకు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కే దగ్గర దగ్గర ఇరవై ఇరవై లక్షల పాలు అవసరం ఉంటాయి అధ్యక్ష కానీ మన ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఒక లక్ష చిల్లర వరకే మనం పాలు సేకరిస్తుండే అధ్యక్ష ఈరోజు కాలక్రమేణా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలకు మూలంగా ఈరోజు ముల్కనూరు కానీ మదర్ డైరీ కానివ్వండి నల్గొండ కరీంనగర్ డైరీ కానివ్వండి విజయ డైరీ దగ్గర దగ్గర ఏడు లక్షల వరకు మనం రీచ్ అయినాం అధ్యక్ష అయితే దీనికి కూడా ఎన్ని స్టెప్స్ తీసుకున్నామంటే ఈరోజు మన మిల్స్ ఎనిమల్స్ని ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద రెండు లక్షల పదమూడు వేల మంది మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఈ నాలుగు డైరీల కలుపుకొని అయితే విజయ డైరీకే రెండు వేల పద్నాలుగులో ఓ ఫోర్ రూపీస్ ఇన్సెంటివ్ ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఈ మూడింటి కూడా ఇస్తున్నాం అధ్యక్ష దాంతోపాటు ముఖ్యమంత్రి గారు మిల్స్ అనిమల్ స్కీమ్ కూడా మరి పాడి గేదెలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఆ రోజు కూడా అనౌన్స్ చేసేటప్పుడు డబ్బులు అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు డబ్బులు నేను ఇస్తాను కదా అని చెప్పి ధైర్యం చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దగ్గర దగ్గర ఒక యాభై ఎనిమిది వేల వరకు మనం ఇప్పటికే ఇచ్చినాం అధ్యక్ష యాభై ఎనిమిది వేలు ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని క్లైమేట్ కారణాలు కావచ్చు మరి కోవిడ్ కావచ్చు దానివల్ల కొంత ఆప్ చేయడం జరిగింది తప్పకుండా వారందరికీ ఇస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష రెండోది నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ఈ నాలుగు రూపాయల ఇన్సెంటివ్ కూడా అధ్యక్ష గతంలో లేకుండే కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాడి రైతులు వచ్చి కొంత సాయం చేయాలంటే ఎంత కావాలని అడిగింది అధ్యక్ష ఆ పాడి రైతు వాళ్ళు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పినప్పుడు మరి ఒక ఉదారమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో నాలుగు రూపాయలు అన్నం చేసిండు అధ్యక్ష ఇప్పటి వరకు రెండు వేల వందల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష సరే ఇప్పుడు కోవిడ్ వలన కొన్ని ఇబ్బందుల వలన నూట తొమ్మిది కోట్ల వరకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకు గౌరవ శాసనసభ్యులకు కూడా చెప్పేది డెఫినెట్గా వాళ్ళందరికీ ఇస్తాం అధ్యక్ష కొంత టైం ఫ్రేమ్ అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కోవిడ్ వలన మన రెవెన్యూ పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి రెండోది ఏంటంటే ప్రైవేటు వాళ్ళు కూడా ఇస్తున్నారు అధ్యక్ష ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మీదట తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష రెండోది రవిశంకర్ గారు పైలట్ ప్రాజెక్ట్ ఏమైనా తీసుకున్నారా అనేటువంటిది అడిగిన అధ్యక్ష ఇప్పటి ఆ నిర్ణయం ఏమి తీసుకోలేదు ఒక మెగా డైరీని మాత్రం ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కాంపిటీషన్ ఉండే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి మెగా డైరీని మహేశ్వరం రావిరాల గ్రామంలో ఆల్రెడీ సైట్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష మరి తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇది కూడా రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోని ఒక మె మెగా ప్రాజెక్ట్ని ఎందుకంటే టెట్రా ప్యాక్ తీసుకునేటప్పుడు మనం వేల వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం అధ్యక్ష కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్తోని బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో మనం ఇక్కడ మహేశ్వరంలోనే మరి మెగా ప్రాజెక్టు దానికి కావలసినటువంటి పర్మిషన్స్ అన్ని అప్లై చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి అది వచ్చిన తర్వాత వీలైనంత తొందరలో ఈరోజు మెగా డైరీ ఈ దేశానికి ఆదర్శమైనటువంటి మెగా డైరీ రావడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష